గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఈ రోజు మనము 4th క్లాస్ మ్యాథ్స్ క్లాస్ చెప్పుకుందాం ఏం చెప్పుకున్నాం మేడం 4th క్లాస్ మ్యాథ్స్ 4th క్లాస్ మ్యాథ్స్ లో మనం లాస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నాము చెప్పండి ఒకసారి దేని గురించి తెలుసుకున్నాం క్లాక్ టైం గురించి తెలుసుకున్నాం చూడండి క్లాక్ లో మనము టైం ని ఎలా ఐడెంటిఫై చేయడం అనేది తెలుసుకున్నాం चूँगी एग्जैक्टली 3 o'clock टाइम इतना एग्जैक्टली 3 o'clock हाउ वी आइडेंटिफाइड चूँ मैं आइडेंटिफाई चेसा इधे हावर्स मूल इधे मिनट्स मूल इधर गंटल मूल इधर निमिषाल मूल ఈ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుని మనం ఎలా ఐడెంటిఫై చేసాం నాన్న చూడండి చిన్న ముళ్ళుని గంటల ముళ్ళు అంటారు పెద్ద ముళ్ళుని నిమిషాల ముళ్ళు అని అంటారు ఇలానే కదా మనం ఐడెంటిఫై చేసాం ఎగ్జాక్ట్లీ 3 o clock అండి 5 minutes 10 15 20 25 30 35 40 45 50 చూడండి ఎగ్జాక్ట్లీ ఎంత అయింది నాన్న చూడండి ఇక్కడ తిరుగుతూ ఉంది కదా పెద్ద ముళ్ళు అది సెకండ్స్ ముళ్ళు ఇక్కడ ఉండేటువంటి పెద్ద ముళ్ళు మినిట్స్ ముళ్ళు దాని కింద చిన్నది కనిపిస్తుంది కదా అది వచ్చేసి హవర్స్ ముళ్ళు ఇప్పుడు చెప్పండి టైం ఎంత అయింది 9:50 అవుతుంది 9:50 కి 1 మినిట్ తక్కువ ఉంది కదా నాన్న చూడండి ఒకసారి ओके ऑल ऑफ यू ओपन योर टेक्स्ट बुक्स पेज नंबर 10 अंदर पेज नंबर 10 ओपन చేయనా మీ టెక్స్ట్ బుక్స్ లో ఇప్పుడు మనము షేప్స్ గురించి ఒకసారి చూద్దాం చూడండి మీకు ఇక్కడ ఒక నోట్ ఇచ్చున్నారు చూడండి నా మీకు ఇక్కడ ఒక నోట్ ఇచ్చున్నారు కదా ఒకసారి ఈ నోట్ నేను చదివి చెప్తాను చూద్దాం ఒకసారి After having dinner, Nagamma and Rajamma, her co-worker, were discussing her shape of the field they worked during the day. Rajamma asked, "What was the shape of the field?" Nagamma answered, "It was in square shape." Can you identify the following shapes? Chudandi. ఆఫ్టర్ హ్యావింగ్ డిన్నర్ డిన్నర్ అయిపోయిన తర్వాత నాగమ్మ రాజమ్మ అనేటువంటి ఇద్దరు వర్కర్స్ వాళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు వర్కర్స్ షేప్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు రాజమ్మ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ టు నాగమ్మ నాగమ్మని ఒక క్వశ్చన్ అడిగింది ఎవరు రాజమ్మ ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం వాట్ వాస్ ది షేప్ ఆఫ్ ది ఫీల్డ్ ఫీల్డ్ యొక్క షేప్ ఏంటి అని చెప్పి అడిగింది దానికి నాగమ్మ ఆన్సర్ ఇచ్చింది ఇలా Nagamma answered, "It was in square shape." Idi square shape lo undi ani cheppi answer cheppindi. Can you identify the following shapes? Chudandi ikkada meeku konni shapes ichunnaru. Vatini identify cheyamani chepparu. Chuddam ikkada. Chudandi nana shapes ni observe cheyandi. Nenu board meeda draw chestanu. Okay nana. Chudandi mee textbooks lo ee shapes ichunnaru kada. Okasari chuddam. ఫస్ట్ వన్ ఇదేంటిది చూడండి అబ్జర్వ్ చేయండి షేప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నా షేప్స్ ఒకసారి
ఇదేం షేప్ అనేది రెక్టాంగిల్ ఏం షేప్ రెక్టాంగిల్ ఇదేం అనేది ట్రయాంగిల్ ఇది స్క్వేర్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటిది సర్కిల్ చూడండి అబ్సర్వ్ చేయండి ఇదేంటిది ఇది రెక్టాంగిల్ రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది నాన్న పైన ఉన్నటువంటి లెంగ్త్ కింద ఉన్నటువంటి లెంగ్త్ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఈ విడ్త్ అనేటువంటిది లెంగ్త్ తో పోలిస్తే విడ్త్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది చూడండినా ఈ లెంగ్త్ అనేటువంటిది ఈక్వల్ గా ఉంటాయి విడ్త్ అనేటువంటిది లెంగ్త్ తో పోలిస్తే తక్కువగా ఉంటుంది ఈ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ కి మనం ఏం తీసుకోవచ్చు దాన్ని చూద్దాం చూడండినా అబ్జర్వ్ చేయండి ఇది ఏం షేప్ ఉంటుంది చూడండి ఈ లెంగ్త్ అనేటువంటిది ఎలా ఉంది నాన్న ఎక్కువగా ఉంది ఈ విడ్త్ అనేటువంటిది తక్కువగా ఉంది ఇది ఏం షేప్ రెక్టాంగిల్ కదా ఏం షేప్ నాన్న ఇది రెక్టాంగిల్ ఏం షేప్ ఉంది రెక్టాంగిల్ షేప్ ఉంది నెక్స్ట్ వర్డ్ ఇదేంటిది ఇది ట్రయాంగిల్ ఇదేంటిది ట్రయాంగిల్ ట్రయాంగిల్ అంటే చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ స్క్వేర్ స్క్వేర్ అంటే విడ్త్ లెంగ్త్ బోత్ ఆర్ ఈక్వల్ విడ్త్ అండ్ లెంగ్త్ బోత్ ఆర్ ఈక్వల్ ఈ స్క్వేర్ ఎలా ఉంటుంది విడ్త్ లెంగ్త్ రెండు ఈక్వల్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ ఇదేంటిది ఇది ఇదేంటిది నాన్న సర్కిల్ ఏం షేప్ ఇది సర్కిల్ షేప్ సర్కిల్ షేప్ లో మనకి ఏమేమి ఉంటాయి చెప్పండి చూద్దాం ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ కి మనము బ్యాంగిల్ తీసుకున్నాం ఈ బ్యాంగిల్ అనేటువంటిది ఏ షేప్ లో ఉంటుంది నాన్న అబ్జర్వ్ చేయండి ఏ షేప్ లో ఉంది ఇది సర్కిల్ షేప్ లో ఉంది చూడండి కరెక్ట్ గా సర్కిల్ షేప్ లోనే ఉంది కదా అబ్జర్వ్ చేయండి నాన్న సర్కిల్ షేప్ లో ఉంది అలాగే ఇంకా మనము ఎగ్జాంపుల్స్ కి ఏమేమి తీసుకోవచ్చు క్యారీ బ్యాగ్స్ తీసుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అనేటువంటిది దాని క్యాప్ సర్కిల్ షేప్ లో ఉంటుంది బాటిల్ కూడా కొన్ని సర్కిల్ షేప్ లో ఉంటాయి కదా నాన్న అలా ఏమైనా సర్కిల్ షేప్ లో ఉండేటువంటివి మనము తీసుకోవచ్చు ఓకే చూడండి అబ్జర్వ్ చేయండి మీకు పేజ్ నెంబర్ 11 లో టేబుల్ ఇచ్చినారు ఒకసారి చూద్దాం చూడండి కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్ ఏమిచ్చినారు ఇక్కడ కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ ని మనల్ని కంప్లీట్ చేయమని చెప్పారు మీరు టెక్స్ట్ బుక్స్ లో రాయండి అలాగే క్లాస్ వర్క్ బుక్ లో కూడా ఈ టేబుల్ వేయండి చూడండి ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ షేప్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ సైడ్స్ చూడండి ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 1 2 3 4 షేప్ ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఏంటి మూలలు చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు ట్రయాంగిల్ నెక్స్ట్ వన్ ఇచ్చారు స్క్వేర్ నెక్స్ట్ వన్ రెక్టాంగిల్ నెక్స్ట్ వన్ సర్కిల్ చూడండి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఫస్ట్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఏంటి మూలలు ఎన్ని మూలలు అని చెప్పి అడిగారు చూడండి కౌంట్ చేయండి 1 2 3 ఎన్ని ఉన్నాయి 1 2 3 హౌ మెనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ట్రయాంగిల్ కి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి 3 వర్టిసెస్ నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ సైడ్స్ మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయనా ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి చూడండి సైడ్స్ అంటే ఇవి ఎన్ని సైడ్స్ ఉన్నాయి 1 2 3 ఎన్ని సైడ్స్ ఉన్నాయనా 3 సైడ్స్ ఓకే నెక్స్ట్ వన్ స్క్వేర్ స్క్వేర్ కి నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉంటాయి చూడండి 1 2 3 4
vertices? 4. Next, number of sides ante? Edges ennu unnai? 1, 2, 3, 4. How many edges? 4. Next one, rectangle. Chudandi anna rectangle. Rectangle ki vertices ennu unnai? 1, 2, 3, 4. Chudandi vertices ante ive kada? Next one, number of edges. Edges ennu unnai anna? 1, 2, 3, 4. Say 4 edges undai. Next one, circle ki. Circle ki number of vertices ennu unnai anna? Vertices. Ante deeniki edge side moolalu raavu kada. Mottam circle untundi. Circle ki maniki vertices anetuvantivi raavu. So vertices 0. Sides. Number of edges ante edges kuda emi raavu kabatti 0. Okay? Ee table ni mee textbook lo fill chesi alage మీ క్లాస్ వర్క్ బుక్ లో కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నా పేజ్ నెంబర్ 11 లో మీకు ఎక్సర్సైజ్ 1.9 ఉంది కదా. ఇప్పుడు 1.9 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్స్ ఇన్ ది బాక్సెస్ ప్రొవైడెడ్. చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని షేప్స్ ఇచ్చినారు, ఆ షేప్స్ కింద కొన్ని బాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఆ బాక్సెస్ లో మనము ఆ షేప్స్ యొక్క నేమ్స్ అనేటువంటివి రాయాలి. చూడండి, ఫస్ట్ వన్ నేమ్ షేపు. ఇవి మీకు హోంవర్క్. ఆ షేప్స్ నేమ్స్ అక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది ఫాలోయింగ్ టేబుల్. ఫస్ట్ వన్, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ది షేప్, నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఆర్ వర్టిసెస్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ సైడ్స్. ఇది ఒకసారి చూద్దాం. చూడండి అన్న, మీకు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టేబుల్ ఇచ్చినారు. ఫైండ్ ది ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం ఫైండ్ చేసి ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ వస్తాయి, ఎన్ని వర్టిసెస్ వస్తాయి మనం రాయాలి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, మ్యాచ్ బాక్స్ ప్లేస్. మ్యాచ్ బాక్స్ వచ్చేసి ఏ షేప్ లో ఉంటుంది నాన్న? రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. రెక్టాంగిల్ షేప్ మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లో వర్టిసెస్ ఇచ్చినారు, సైడ్స్ ఇచ్చినారు. ఎన్ని సైడ్స్ ఇచ్చినారు, ఎన్ని వర్టిసెస్ ఇచ్చినారు? 3 వర్టిసెస్, 3 సైడ్స్ అని ఇచ్చినారు టెక్స్ట్ బుక్స్ లో. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, బాల్. బాల్ బాల్ వచ్చేసి ఏ షేప్ నైనా? సర్కిల్. సర్కిల్ షేప్ లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఆర్ వర్టిసెస్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ సైడ్స్, ఇవి మీరు రాయాలి. నెక్స్ట్ వన్, జోకర్ క్యాప్ ఏ షేప్ లో ఉంటుంది, ఆ షేప్ నేమ్ రాయాలి. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, ఎన్ని సైడ్స్ ఉంటాయని రాయాలి. ఫోర్త్ వన్, చాక్ పీస్ బాక్స్. చాక్ పీస్ బాక్స్ వచ్చేసి ఏ షేప్ లో ఉంటుంది, ఎన్ని వర్టిసెస్, హౌ మెనీ సైడ్స్, ఇవి మీరు రాయాలి. అలాగే వీటితో పాటు ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చిన్నారు కదా, మీకు ఏమిచ్చిన్నారు చూడండి. రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్స్ ఇన్ ది బాక్సెస్ ప్రొవైడెడ్. మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి బాక్సెస్ లో మీరు ఈ షేప్స్ యొక్క నేమ్స్ రాయాలని చెప్పి చెప్పినారు. చూడండి, ఈ షేప్స్ నేమ్స్ రాయాలి, అలాగే ఈ టేబుల్ ని ఫిల్ చేయాలి. ఇది ఈ రోజుకి మీ హోంవర్క్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్, సీ యూ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.